ఏం చేయమంటారు చెప్పండి అని ప్రభుత్వం అడగాల వీళ్ళు అడిగింది చర్చిద్దామంటే అబ్బాయి కుదరదు ముందు మేము మన నినాదాలేనంటారు రాడు అట్లా కాకుండా అందరు కూర్చుని మద్యం పాలసీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పుడు అప్పుడు వెంకయ్యనాయుడు వీళ్ళు అడిగారండి హోదా గురించి ఏమన్నారు మీరు రాకపోతే మేము ఇస్తామన్నారు పదిహేను ఏళ్ళు ఇస్తామన్నారు మీరు బిల్లు పెట్టకపోతే ఇవ్వలే మనం అడుగుతాం కదా ముక్క ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ ఏంటి వీళ్ళు మేము వస్తే చేస్తామని చెప్పట్లా వీళ్ళు వస్తే మధ్య నిషేధం తీసేస్తారా కంప్లీట్గా నువ్వు చేయట్లేదు నువ్వు చేయట్లేదు కరెక్ట్ ఐదేళ్లలో మొత్తం ఆపుతానన్నాడు ఆపుతాడో లేదు చూద్దాం ఖచ్చితంగా ఏది స్టార్ హోటల్లో తాగే స్థాయిలో మాత్రమే ఉంచుతామని అందులో వాకింగ్ స్టోర్స్ అనేవి కొత్తగా పెడుతున్నారు అంటే అది బలిసిన రేట్లే నో డౌట్ ఇప్పుడు వెరిఫై చేస్తే కనబడుతుంది ఏంటంటే మామూలు లిక్కర్ షాప్లో దానికి రెండింతలు రేట్లు ఉన్నాయి అవి పెంచేసేసి ఇవి తీసేస్తారా దట్స్ ఇట్ నువ్వు కాదు మేము వస్తే తక్కువ రేటుకి మందు అమ్ముతానంటావా మేము వస్తే అసలు నిషేధిస్తామని చెప్పట్ల ప్లస్ ఎంతసేపటికి మద్యం గురించి అదేదో రాష్ట్ర ప్రజలకి తాగుబోతు తయారు చేయడం తప్పించి తాగడం తప్పించి ఇంకే సమస్య లేనట్టు కానీ ఇక్కడ టీడీపీ హుందాతనం అయితే కోల్పోతుంది మిస్ అవుతుంది సభలో చంద్రబాబు గారు కూడా లేరు ఆయన మీద ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ వేళ్ళ సొంతంగా లీడ్ తీసుకొని పార్టీని లాగా లేకుండా వీళ్ళు నిర్ణయం తీసుకుని మరి పెద్దవాళ్ళం చంద్రబాబు అక్కడికి ఎందుకు వెళ్లారు అయ్యి ఎవడో నమ్మడు గాని పార్టీ చేసేదంటే అసలు కనీసం అధ్యక్షుడైనా ఆయనకి ఆయనే మర్చిపోయి ఉంటాడు నాయుడు ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు అన్నప్పుడు వారు జాతీయ అంశాలు ఇప్పుడు ఆయన మాట్లాడాడు ఆయన బెంగాల్లో నిన్న ఏదో జరిగింది ఇన్సిడెంట్ చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడారా లేకపోతే మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి ఏమైనా మాట్లాడారా ఆయన జాతీయ అధ్యక్షుడు ఆయన అయ్యే ఏనాడు మాట్లాడు ఆయన రోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు ఏంటి పేరుకి ఈ కోటి చేసేది ఆయన ఇప్పుడు వీళ్ళు అంటుంటారు కదా డమ్మీ మంత్రులు ఎందుకు అనేది మరి ఆయన డమ్మీ అధ్యక్షుడే కదా చిన్నాయుడు ఒరిజినల్ అధ్యక్షుడు మీటింగ్ సమావేశానికి అధ్యక్షత కూడా ఆయన ఎప్పుడు ఉండదు పాపం వీళ్ళే చేసుకునే ఈయన కూడా అందులో వన్ ఆఫ్ ద కూర్చుంటాడు అంతే పద్ధతి ఇప్పుడు నడుస్తా ఉంది అంటే వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడిపోతుందా ఇక్కడ లేదు ఇక్కడ ఒక ఒక విషయంలో ట్రాప్ తీస్తోంది తెలుగుదేశం వైసీపీ దాన్ని కౌంటర్ చేసుకుంటుంది ఇప్పుడు గత పదిహేను ఇరవై రోజుల నుంచి అందరికీ వెలుగులో కానీ లేదా అంతకుముందు కూడా జే బ్రాండ్లు ఈవెన్ మన పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రెసిడెంట్ మేడం గవర్నర్ పేర్లతో సహా చదివినిపించడం ముందు అసలు ఇన్ని ఉన్నాయని నాకు కూడా తెలియదు ఇప్పుడు మన షాప్ దగ్గరికి పోలేదు కాబట్టి దాన్ని అయ్యి ఇన్ని బ్రాండ్లు ఉన్నాయని సగ్గా చదివినిపిస్తున్నాయి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రుల దగ్గర మాజీ మంత్రుల నుంచి వీళ్ళందరూ చివరికి ముఖ్యమంత్రి కూడా ఆ బ్రాండ్ అన్ని ముఖ్యమంత్రి అయ్యింది తీరా చూస్తే ఎన్ని డేట్లతో సహా చెప్పారు వాళ్ళు ఏం తేల్చారు చివరికి డేట్లతో తేల్చాక ఇప్పుడు కౌంటర్ గా మళ్ళీ ఏదో లేదు ఎక్కువ అమ్ముకుంటున్నారు అంతే ఎక్కువ అమ్ముకుంటున్నారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు దుర్మార్గం లక్షసత్వం దేని వల్ల వస్తుంది పది రూపాయల బాట్లు వెయ్యి రూపాయలు పెట్టి వంద రూపాయలకి అమ్ముకుంటారు మళ్ళీ అంతే కదా కాన్సెప్ట్ దాన్ని ఆ బ్రేవరేజెస్ ఇప్పుడు ఇంత ముందు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పారు లేదు ఇప్పుడు వైసీపీ మనుషులే వీళ్ళు చెప్పేవాళ్ళు కదా దాని పేరు పేరేంటి విజయసాయి ఇవన్నీ వీళ్ళు ఈ లెక్క చెప్తారు సమస్య ఎవడు దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కాంట్రాక్ట్లు అంతా ఉండేది ఇళ్ళు వాళ్ళే ఎవడు కాదంటాడు తెలియదు ఏముంది అందులో కాబట్టి బ్రాండ్లు మొన్నటిదాకా చెప్పింది జగన్ వచ్చాక పెట్టిన బ్రాండ్లు ఇవన్నీ అని చెప్పి కాదని వాళ్ళు లెక్క చెప్పాక అది పక్కన పెట్టేసేస్తారు మళ్ళీ ఇక్కడ డైవర్షన్